वेलकम टू मिशन पॉसिबल जीके 10,000 ऑब्जेक्टिव क्वेश्चंस लो भागंगा ఈ క్లాస్ లో మనం కొన్ని జీకే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ని డిస్కస్ చేద్దాం. ఇంతకు ముందు డిస్కస్ చేసిన జీకే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది. ఆ వీడియోస్ ని కూడా ఫాలో అవ్వండి. ఫస్ట్ క్వశ్చన్, సుభాష్ చంద్రబోస్ ఎయిర్పోర్ట్ లొకేటెడ్ ఎట్. సుభాష్ చంద్రబోస్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే చెన్నై, కోల్కతా, బెంగళూరు, నాగ్పూర్. ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి కోల్కతా. సుభాష్ చంద్రబోస్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉందంటే కోల్కతాలో ఉంది. ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఎయిర్పోర్ట్. దీన్ని ఎప్పుడు ఓపెన్ చేశారంటే 1924 లో. ఎప్పుడు? 1924 లో. ఈ సుభాష్ చంద్రబోస్ ఎయిర్పోర్ట్ ఓల్డ్ నేమ్ ఏంటంటే డమ్డమ్ ఎయిర్పోర్ట్. ఏంటి డమ్డమ్ ఎయిర్పోర్ట్? దీన్ని 1955 లో సుభాష్ చంద్రబోస్ ఎయిర్పోర్ట్ గా రీనేమ్ చేశారు. ఎప్పుడు? 1955 లో. నెక్స్ట్ క్వశ్చన్, కెంపాగౌడ ఎయిర్పోర్ట్ ఈస్ లొకేటెడ్ ఇన్. కెంపాగౌడ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే బెంగళూరు, ఢిల్లీ, ఇండోర్, హైదరాబాద్. ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బెంగళూరు. కెంపాగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉందంటే బెంగళూరులో ఉంది. అయితే ఇది ఎప్పుడు ఓపెన్ చేశారంటే 2008 లో ఓపెన్ చేశారు. ఎప్పుడు? 2008. ఇది ఏషియాలోనే 29th బిజియెస్ట్ ఎయిర్పోర్ట్. ఏంటి? ఏషియాలోనే 29th బిజియెస్ట్ ఎయిర్పోర్ట్. అయితే ఇది కర్ణాటకలో ఫస్ట్ ఫుల్లీ సోలార్ పవర్డ్ ఎయిర్పోర్ట్. ఏంటి? కర్ణాటకలో ఫస్ట్ ఫుల్లీ సోలార్ పవర్డ్ ఎయిర్పోర్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఫతేహ్పూర్ సిక్రీ బిల్డ్ బై. ఫతేహ్పూర్ సిక్రీని ఎవరు కట్టించారు? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే అక్బర్, షాజహాన్, మొహమ్మద్ కులీ కుతుబ్ షా, కుతుబుద్దీన్ ఐబక్. ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే అక్బర్. ఫతేహ్పూర్ సిక్రీని ఎవరు కట్టించారంటే అక్బర్. ఈ ఫతేహ్పూర్ సిక్రీ మనకు ఎక్కడ ఉందంటే ఆగ్రాలో ఉంది. ఎక్కడ? ఆగ్రాలో ఉంది. దీన్ని ఎప్పుడు కట్టించారంటే 1569. ఎప్పుడు? 1569. అండ్ మనకి ఇక్కడ ఇచ్చిన రిమైనింగ్ ఆప్షన్స్ ని చూస్తే షాజహాన్. రెడ్ ఫోర్ట్ ని, తాజ్ మహల్ ని కట్టించింది ఎవరంటే షాజహాన్. నెక్స్ట్ ఆప్షన్ మొహమ్మద్ కులీ కుతుబ్ షా. చార్మినార్ ని కట్టించింది ఎవరంటే మొహమ్మద్ కులీ కుతుబ్ షా. నెక్స్ట్ ఆప్షన్ కుతుబుద్దీన్ ఐబక్. కుతుబుద్దీన్ ఐబక్ కుతుబ్ మినార్ ని కట్టించింది ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్. నెక్స్ట్ క్వశ్చన్, విఠల టెంపుల్ బిల్ట్ బై. విఠల టెంపుల్ ని ఎవరు కట్టించారు? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే రాజరాజ చోళా 1, రాజరాజ చోళా 2, కింగ్ దేవరాయ 2, అహల్యాబాయ్. ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే కింగ్ దేవరాయ 2. విఠల టెంపుల్ ని ఎవరు కట్టించారంటే కింగ్ దేవరాయ 2. ఈ విఠల టెంపుల్ ఎక్కడుందంటే హంపీలో ఉంది. ఎక్కడ? హంపీ. హంపీ మనకు ఎక్కడుంది? కర్ణాటకలో ఉంది. ఈ టెంపుల్ ని 15th సెంచరీలో కట్టించారు. ఏ సెంచరీలో? 15th సెంచరీలో. నెక్స్ట్ క్వశ్చన్, ఎలిఫెంటా కేవ్స్ బిల్డ్ బై. ఎలిఫెంటా కేవ్స్ ని ఎవరు కట్టించారు? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే రాష్ట్రకూట కింగ్స్, గుప్తా కింగ్స్, చండేల డైనస్టీ, కాకతీయ డైనస్టీ. ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే రాష్ట్రకూట కింగ్స్. ఎలిఫెంటా కేవ్స్ ని ఎవరు కట్టించారంటే రాష్ట్రకూట కింగ్స్. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇందులో రాక్ కట్ స్టోన్ స్కల్చర్స్ ఉంటాయి. ఏముంటాయి? రాక్ కట్ స్టోన్ స్కల్చర్స్. ఈ ఎలిఫెంటా కేవ్స్ ఎక్కడున్నాయంటే ముంబైలో ఉన్నాయి. ఎక్కడ? ముంబై. నెక్స్ట్ క్వశ్చన్, గోల్కొండ ఫోర్ట్ బిల్డ్ బై. గోల్కొండ ఫోర్ట్ ని ఎవరు కట్టించారు? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే క్వీన్ ఉదయమతి, కుంభా ఆఫ్ మేవార్, కాకతీయ డైనస్టీ, రావల్ జైసాల్. ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే కాకతీయ డైనాసిటీ. గోల్కొండ ఫోర్ట్ ని ఎవరు కట్టించారంటే కాకతీయ డైనాసిటీ. ఇది మనకి ఎక్కడుందంటే హైదరాబాద్ లో ఉంది. ఎక్కడ? హైదరాబాద్ లో ఉంది. దీన్ని 13th సెంచరీలో కట్టించారు. ఏ సెంచరీలో? 13th సెంచరీ. నెక్స్ట్ క్వశ్చన్, పరమ్వీర్ చక్ర ప్రైజ్ ఇస్ గివెన్ ఇన్ విచ్ ఫీల్డ్. పరమ్వీర్ చక్ర ప్రైజ్ ఏ ఫీల్డ్ లో ఇస్తారు? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే సివిలియన్, మిలిటరీ, స్పోర్ట్ కోచెస్, మ్యాజిక్. ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే పరమ్వీర్ చక్ర ప్రైజ్ ని ఏ ఫీల్డ్ లో ఇస్తారంటే మిలిటరీ ఫీల్డ్ లో ఇస్తారు. ఆప్షన్ బి మిలిటరీ. ఇక్కడ మనకి ఇచ్చిన రిమైనింగ్ ఆప్షన్స్ ని చూస్తే సివిలియన్. అశోక చక్ర ప్రైజ్ ని సివిలియన్ ఫీల్డ్ లో ఇస్తారు. నెక్స్ట్ ఆప్షన్ స్పోర్ట్స్ కోచెస్. ద్రోణాచార్య
ప్రైజ్ ని స్పోర్ట్ కోచెస్ కి ఇస్తారు. నెక్స్ట్ ఆప్షన్ మ్యాజిక్, మెర్లిన్ ప్రైజ్ ని ఏ ఫీల్డ్ లో ఇస్తారంటే మ్యాజిక్ ఫీల్డ్ లో ఇస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, స్టెర్లింగ్ ప్రైజ్ ఈస్ గివెన్ ఇన్ విచ్ ఫీల్డ్, స్టెర్లింగ్ ప్రైజ్ ని ఏ ఫీల్డ్ లో ఇస్తారు. ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే లిటరేచర్, ఆర్కిటెక్చర్, స్పోర్ట్స్, సైన్స్. ఇక్కడ మనకు కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆర్కిటెక్చర్. స్టెర్లింగ్ ప్రైజ్ ని ఆర్కిటెక్చర్ ఫీల్డ్ లో ఇస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, చౌ డాన్స్ ఈస్ ద ఫేమస్ డాన్స్ ఆఫ్, చౌ డాన్స్ అనేది ఏ స్టేట్ యొక్క ఫేమస్ డాన్స్. ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే కేరళ, నాగాలాండ్, గుజరాత్, జార్ఖండ్. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే జార్ఖండ్. చౌ డాన్స్ అనేది జార్ఖండ్ లో ఫేమస్ డాన్స్. అండ్ జార్ఖండ్ గురించి చూస్తే జార్ఖండ్ సీఎం ఎవరంటే హేమంత్ సోరెన్, అండ్ గవర్నర్ ఎవరంటే ద్రౌపది మర్ము. ఎవరు? ద్రౌపది మర్ము. అండ్ ఇక్కడ మనకి ఇచ్చిన రిమైనింగ్ ఆప్షన్స్ ఏంటంటే కేరళ, కేరళ సీఎం ఎవరంటే పినరై విజయన్, అండ్ గవర్నర్ ఎవరంటే ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్. అండ్ నెక్స్ట్ ఆప్షన్ నాగాలాండ్, నాగాలాండ్ సీఎం ఎవరంటే నైఫ్యూ రియో, అండ్ గవర్నర్ ఎవరంటే ఆర్ఎన్ రవి. అండ్ నెక్స్ట్ వన్ గుజరాత్, గుజరాత్ సీఎం ఎవరంటే విజయ్ రూపాని, అండ్ అలాగే గవర్నర్ ఎవరంటే ఆచార్య దేవ్రత్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ క్యాంపైన్ టు అబాలిష్ న్యూక్లియర్ వెపన్స్, ICANW హెడ్ క్వార్టర్స్ లొకేటెడ్ ఎట్, ఇంటర్నేషనల్ క్యాంపైన్ టు అబాలిష్ న్యూక్లియర్ వెపన్స్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి. ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే జెనీవా, వియన్నా, హేగ్, కొలంబో. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే జెనీవా. ICANW యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయంటే జెనీవా. ఇది ఎప్పుడు ఫామ్ అయిందంటే 2007 లో. ఎప్పుడు? 2007 లో. ఈ క్యాంపైన్ కి 2017 లో నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. ఎప్పుడు? 2017 లో. అయితే ఇది ప్రొహిబిషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ ట్రీటీని ప్రమోట్ చేస్తుంది, అలాగే దాని ఇంప్లిమెంటేషన్ కోసం వర్క్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్గనైజేషన్ ఆఫ్ ద పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ OPEC ఫార్మ్డ్ ఇన్ ద ఇయర్, ఆర్గనైజేషన్ ఆఫ్ ద పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఏ ఇయర్ లో ఫామ్ అయింది. ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే ఆప్షన్ ఏ 1919, ఆప్షన్ బి 1958, ఆప్షన్ సి 1960, ఆప్షన్ డి 1993. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 1960. ఓపీఈసీ ఎప్పుడు ఫామ్ అయిందంటే 1960 లో ఫామ్ అయింది. అయితే దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే వియన్నా. ఎక్కడ? వియన్నా. దీని ఫౌండింగ్ మెంబర్స్ ఎవరంటే ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా. 5 ఫౌండర్ మెంబర్స్. ఏవి? ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా. ప్రెసెంట్ దీంట్లో ఎన్ని మెంబర్ కంట్రీస్ ఉన్నాయంటే 13. ఎన్ని? 13. అయితే దీని ఎయిమ్ ఏంటంటే ఆయిల్ సప్లైని మేనేజ్ చేయడం ఇన్ అన్ ఎఫర్ట్ టు సెట్ ద ప్రైస్ ఆఫ్ ఆయిల్ ఇన్ ద వరల్డ్ మార్కెట్. ఎందుకంటే బోత్ ప్రొడ్యూసింగ్ అండ్ పర్చేసింగ్ కంట్రీస్ మధ్య ఫ్లక్చుయేషన్స్ ని అవాయిడ్ చేయడం కోసం. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ IOM హెడ్ క్వార్టర్స్ లొకేటెడ్ ఎట్, IOM హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి. ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే సింగపూర్, రోమ్, వాషింగ్టన్ డిసి, జెనీవా. ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే జెనీవా. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయంటే జెనీవాలో ఉన్నాయి. అయితే ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1951. ఇప్పుడు 1951 లో ఎస్టాబ్లిష్ అయింది. ఇందులో 173 కంట్రీస్ ఉన్నాయి. ఎన్ని? 173. అండ్ 9 అబ్జర్వర్ కంట్రీస్ ఉన్నాయి. ఎన్ని? 173 కంట్రీస్ ఉన్నాయి అండ్ 9 అబ్జర్వర్ కంట్రీస్ ఉన్నాయి ఇందులో. నెక్స్ట్ క్వశ్చన్, గ్రే రెవల్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు, గ్రే రెవల్యూషన్ దేనికి సంబంధించింది. ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే పొటాటోస్, ఫర్టిలైజర్స్, ఆయిల్ సీడ్స్, మీట్. ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే గ్రే రెవల్యూషన్ దేనికి సంబంధించిందంటే ఆప్షన్ బి ఫర్టిలైజర్స్. దేనికి? ఫర్టిలైజర్స్ కి సంబంధించింది. అలాగే మనకి ఇక్కడ ఇచ్చిన రిమైనింగ్ ఆప్షన్స్ ఏంటంటే పొటాటో. రౌండ్ రెవల్యూషన్ అనేది పొటాటోస్ కి సంబంధించింది. ఏ రెవల్యూషన్? రౌండ్ రెవల్యూషన్.
నెక్స్ట్ ఆప్షన్ ఆయిల్ సీడ్స్. ఎల్లో రెవల్యూషన్ అనేది ఆయిల్ సీడ్స్ కి సంబంధించింది. ఏ రెవల్యూషన్? ఎల్లో రెవల్యూషన్. నెక్స్ట్ ఆప్షన్ మీట్. రెడ్ రెవల్యూషన్ అనేది మీట్ కి సంబంధించినది. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ పబ్లిష్డ్ బై, వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ ని ఎవరు పబ్లిష్ చేస్తారు? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ఎఫ్ఏటిఎఫ్. ఇక్కడ మనకు కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే వరల్డ్ బ్యాంక్. వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ ని వరల్డ్ బ్యాంక్ పబ్లిష్ చేస్తుంది. అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని కూడా వరల్డ్ బ్యాంక్ పబ్లిష్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎఫ్ఏటిఎఫ్. ఎఫ్ఏటిఎఫ్ అంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఇది గ్లోబల్ మనీ లాండరింగ్ రిపోర్ట్ ని పబ్లిష్ చేస్తుంది. ఏంటి? గ్లోబల్ మనీ లాండరింగ్ రిపోర్ట్ ని పబ్లిష్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సేఫ్టీ రిపోర్ట్స్ పబ్లిష్డ్ బై, సేఫ్టీ రిపోర్ట్స్ ని ఎవరు పబ్లిష్ చేస్తారు? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే ఐఎల్ఓ, ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్, ఏషియన్ డెవలప్మెంట్ అవుట్లుక్. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సేఫ్టీ రిపోర్ట్స్ ని ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ పబ్లిష్ చేస్తుంది. అండ్ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఫామ్ అయిందంటే 1974. ఎప్పుడు? 1974. అండ్ దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే కెనడాలో. ఎక్కడ? కెనడాలో. అండ్ అలాగే ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ గురించి చూస్తే ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ డేని మనము డిసెంబర్ 7 న అబ్జర్వ్ చేస్తాం. ఇప్పుడు డిసెంబర్ 7. అండ్ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ డే 2020 యొక్క థీమ్ ఏంటంటే అడ్వాన్సింగ్ ఇన్నోవేషన్ ఫర్ గ్లోబల్ ఏవియేషన్ డెవలప్మెంట్. ఏంటి? అడ్వాన్సింగ్ ఇన్నోవేషన్ ఫర్ గ్లోబల్ ఏవియేషన్ డెవలప్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, కాళిదాస్ సమ్మాన్ ప్రైజ్ ఈస్ గివెన్ ఇన్ విచ్ ఫీల్డ్? కాళిదాస్ సమ్మాన్ ప్రైజ్ ని ఏ ఫీల్డ్ లో ఇస్తారు? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే పీస్, లిటరేచర్, క్లాసికల్ డాన్స్, ఆర్ట్స్ అండ్ మ్యూజిక్, మ్యాథ్స్. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి, క్లాసికల్ డాన్స్, ఆర్ట్స్ అండ్ మ్యూజిక్. కాళిదాస్ సమ్మాన్ ప్రైజ్ ని ఏ ఫీల్డ్ లో ఇస్తారంటే క్లాసికల్ డాన్స్, ఆర్ట్స్ అండ్ మ్యూజిక్. నెక్స్ట్ క్వశ్చన్, మెర్లిన్ ప్రైజ్ ఈస్ గివెన్ ఇన్ విచ్ ఫీల్డ్? మెర్లిన్ ప్రైజ్ ని ఏ ఫీల్డ్ లో ఇస్తారు? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే మ్యాజిక్, ఆర్కిటెక్చర్, మ్యూజిక్, సివిలియన్స్. ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మ్యాజిక్. మెర్లిన్ ప్రైజ్ ని ఏ ఫీల్డ్ లో ఇస్తారు? మ్యాజిక్. నెక్స్ట్ క్వశ్చన్, కునితా ఈస్ ద డాన్స్ ఫామ్ ఆఫ్. కునితా అనేది ఏ స్టేట్ యొక్క డాన్స్ ఫామ్? దీన్ని డొల్లు కునితా అని అంటారు. ఈ డొల్లు కునితా అనేది ఏ స్టేట్ యొక్క డాన్స్ ఫామ్ అంటే కర్ణాటక. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి, కర్ణాటక. ఇది కర్ణాటకలో పాపులర్ డ్రమ్ డాన్స్. ఏంటి? కర్ణాటకలో పాపులర్ డ్రమ్ డాన్స్. అండ్ మనం కర్ణాటక గురించి చూస్తే కర్ణాటక సీఎం ఎవరంటే యడ్యూరప్ప, అండ్ గవర్నర్ ఎవరంటే వాజుబాయ్ వాలా. ఎవరు? వాజుబాయ్ వాలా. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ని చూస్తే మణిపూర్, మణిపూర్ సీఎం ఎవరంటే బైరన్ సింగ్, అండ్ గవర్నర్ ఎవరంటే నజ్మా హెప్టుల్లా. ఎవరు? నజ్మా హెప్టుల్లా. అండ్ నెక్స్ట్ ఆప్షన్ పంజాబ్, పంజాబ్ గవర్నర్ ఎవరంటే విపి సింగ్ బడ్నోర్, అండ్ సీఎం ఎవరంటే అమరేంద్ర సింగ్. అండ్ మనకు పంజాబ్ క్యాపిటల్ ఏంటంటే చండీగర్. నెక్స్ట్ ఆప్షన్ సిక్కిం, సిక్కిం క్యాపిటల్ ఏంటంటే గ్యాంగ్టాంగ్. అలాగే సిక్కిం గవర్నర్ ఎవరంటే గంగా ప్రసాద్, అండ్ అలాగే సీఎం ఎవరంటే ప్రేమ్ సింగ్ తమాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, నాంగ్క్రెమ్ ఈస్ ద డాన్స్ ఫామ్ ఆఫ్. నాంగ్క్రెమ్ అనేది ఏ స్టేట్ యొక్క డాన్స్ ఫామ్? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే మేఘాలయ, రాజస్థాన్, కేరళ, త్రిపుర. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మేఘాలయ. నాంగ్క్రెమ్ అనేది మేఘాలయ యొక్క డాన్స్ ఫామ్. అలాగే మేఘాలయ గురించి చూస్తే మేఘాలయ క్యాపిటల్ ఏంటంటే షిల్లాంగ్, అండ్ గవర్నర్ ఎవరంటే సత్యపాల్ మాలిక్. ఎవరు? సత్యపాల్ మాలిక్. అలాగే సీఎం ఎవరంటే కాన్రాడ్ కొంగల్ సంగమ. అండ్ నెక్స్ట్ ఆప్షన్ రాజస్థాన్, రాజస్థాన్ సీఎం ఎవరంటే అశోక్ గెహ్లాట్. అలాగే గవర్నర్ ఎవరంటే కాల్రాజ్ మిశ్రా. అండ్ రాజస్థాన్ యొక్క క్యాపిటల్ ఏంటంటే జైపూర్. నెక్స్ట్ ఆప్షన్ కేరళ, కేరళ యొక్క గవర్నర్ ఎవరంటే ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్. అలాగే సీఎం ఎవరంటే పినరై విజయన్. అండ్ కేరళ యొక్క క్యాపిటల్ ఏంటంటే తిరువనంతపురం.
నెక్స్ట్ ఆప్షన్ త్రిపుర. త్రిపుర యొక్క గవర్నర్ ఎవరంటే రమేష్ బైస్. అలాగే సీఎం ఎవరంటే బిప్లబ్ కుమార్ దేవ్. ఎవరు? బిప్లబ్ కుమార్ దేవ్. అండ్ త్రిపుర యొక్క క్యాపిటల్ ఏంటంటే అగర్తల. నెక్స్ట్ క్వశ్చన్, లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ బుక్ రిటర్న్ బై, లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, నెల్సన్ మండేలా, సరోజ్ని నాయుడు. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే నెల్సన్ మండేలా. నెల్సన్ మండేలా గారు లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనే పుస్తకాన్ని రచించారు. ఇక్కడ మనకి ఇచ్చిన రిమైనింగ్ ఆప్షన్స్ ఏంటంటే గాంధీ. గాంధీజీ గారు రాసిన ఫేమస్ బుక్ ఏంటంటే మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. నెక్స్ట్ ఆప్షన్ జవహర్లాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూ గారు రాసిన ఫేమస్ బుక్ ఏంటంటే డిస్కవరీ ఆఫ్ ఇండియా. ఏంటది? డిస్కవరీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఆప్షన్ సరోజ్ని నాయుడు. సరోజ్ని నాయుడు గారు రాసిన ఫేమస్ బుక్ ఏంటంటే ద గోల్డెన్ థ్రెష్ హోల్డ్. ఏంటది? ద గోల్డెన్ థ్రెష్ హోల్డ్. నెక్స్ట్ క్వశ్చన్, మై కంట్రీ మై లైఫ్ బుక్ రిటర్న్ బై, మై కంట్రీ మై లైఫ్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే యువరాజ్ సింగ్, సచిన్ టెండూల్కర్, ఎల్కే అద్వానీ, ఖుష్వంత్ సింగ్. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి, ఎల్కే అద్వానీ. మై కంట్రీ మై లైఫ్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారంటే ఎల్కే అద్వానీ. ఎల్కే అద్వానీ గారు బీజేపీకి సీనియర్ లీడర్, అలాగే 10th లోక్సభకి 14th లోక్సభకి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎవరంటే ఎల్కే అద్వానీ గారు. ఇండియాకి 7th డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారు. ఎవరు? ఎల్కే అద్వానీ గారు. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ని చూస్తే యువరాజ్ సింగ్. యువరాజ్ సింగ్ రాసిన ఫేమస్ బుక్ ఏంటంటే ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్. ఏంటి? ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్. నెక్స్ట్ ఆప్షన్ సచిన్ టెండూల్కర్. సచిన్ టెండూల్కర్ రాసిన ఫేమస్ బుక్ ఏంటంటే ప్లేయింగ్ ఇట్ మై లైఫ్. ఏంటి? ప్లేయింగ్ ఇట్ మై లైఫ్. అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఖుష్వంత్ సింగ్. ఖుష్వంత్ సింగ్ రాసిన ఫేమస్ బుక్ ఏంటంటే ట్రూ లవ్ అండ్ లిటిల్ మలైస్. మై డేస్ బుక్ రిటర్న్ బై, మై డేస్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే బరాక్ ఒబామా, ఆర్కే నారాయణ్, అభినవ్ బింద్రా, నన్ ఆఫ్ ద అబౌ. ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆర్కే నారాయణ్. మై డేస్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారంటే ఆప్షన్ బి, ఆర్కే నారాయణ్. అండ్ నెక్స్ట్ బరాక్ ఒబామా. బరాక్ ఒబామా గారు డ్రీమ్స్ ఫ్రమ్ మై ఫాదర్ అనే పుస్తకాన్ని రచించారు. ఏంటి? డ్రీమ్స్ ఫ్రమ్ మై ఫాదర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ హ్యాస్ మ్యాక్సిమం ఫారెస్ట్ ఏరియా? ఏ స్టేట్ కి మ్యాక్సిమం ఫారెస్ట్ ఏరియా ఉంది? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే కర్ణాటక, కోల్కతా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ కి మ్యాక్సిమం ఫారెస్ట్ ఏరియా ఉంది. 2017 ఫారెస్ట్ సర్వే ప్రకారం మధ్యప్రదేశ్ కి 25.11% ఆఫ్ ఫారెస్ట్ కవర్ ఉంది. ఎంత? 25.11. అంటే 1/3 ఆఫ్ స్టేట్ ఈస్ ఫారెస్టెడ్. అండ్ ఇక్కడ మనకి ఇచ్చిన రిమైనింగ్ ఆప్షన్స్ ఏంటంటే కర్ణాటక. కర్ణాటకలో మనకి హైయెస్ట్ వాటర్ ఫాల్ ఉంది. ఏంటంటే కుంచికల్ ఫాల్. నెక్స్ట్ ఆప్షన్ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ లో మనకి లాంగెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్ ఉంది. ఏముంది? లాంగెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్. అలాగే మధ్యప్రదేశ్ గురించి చూస్తే మధ్యప్రదేశ్ సీఎం ఎవరంటే శివరాజ్ సింగ్ చౌహాన్. అండ్ గవర్నర్ ఎవరంటే ఆనందీబెన్ పటేల్. అండ్ మధ్యప్రదేశ్ క్యాపిటల్ ఏంటి? భోపాల్. ఏంటి? భోపాల్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ లార్జెస్ట్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్? లార్జెస్ట్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ఏది? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సౌత్ ఇండియన్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్. ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. లార్జెస్ట్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ఏదంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయంటే ముంబై. ఎక్కడ? ముంబై. అండ్ ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ట్యాగ్ లైన్ ఏంటంటే ద బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియన్. ఏంటి? ద బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియన్. అండ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1955. ఎప్పుడు? 1955. నెక్స్ట్ క్వశ్చన్, పోర్బందర్ బర్డ్ శాంచురీ ఈజ్ లొకేటెడ్ అట్. పోర్బందర్ బర్డ్ శాంచురీ ఎక్కడుంది? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే హర్యానా, గుజరాత్, కేరళ, మహారాష్ట్ర. ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే గుజరాత్. పోర్బందర్ బర్డ్ శాంచురీ మనకి ఎక్కడుంది? గుజరాత్ లో ఉంది. ఇది మైగ్రేటరీ బర్డ్స్ కి ఫేమస్. మెయిన్ గా ఫ్లెమింగోస్ కి. వీటికి ఫ్లెమింగోస్ కి. అలాగే ఇంకా మనకి గుజరాత్ లో గిర్ నేషనల్ పార్క్ ఉంది. ఇది ఏషియాటిక్ లయన్స్ కి ఫేమస్. అండ్ నెక్స్ట్ కేరళ.
కేరళలో మనకి సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఉంది. ఇక్కడ ఏవి ఫేమస్ అంటే లయన్ టెయిల్డ్ మకాక్. ఈ క్లాస్లో మనం కొన్ని జీకే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ని డిస్కస్ చేశాం. లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిషన్ పాసిబుల్.